వాయిస్ టుడే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సంత మైదానంలో మార్పు కోసం బీజేపీ బహిరంగ సభ జరుగుతుంది. సభకు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు. ఇప్పటికే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు సభ ప్రాంగణంలోకి చేరుకున్నారు. సభ ప్రాంగణం నుండి మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కోసం బీజేపీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మార్పు కోసం బీజేపీ బహిరంగ సభ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సంత మైదానంలో ఏర్పాటు చేశారు. ఇది ఒక సభకు ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడతారు. అంతేకాకుండా రాష్ట్ర నాయకులు కూడా ఈ సభకు రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ సభలో వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఇక్కడ ఈ యొక్క సభ వద్దకు రావడం జరుగుతుంది. మనం విజువల్లో చూడవచ్చు, ఇప్పటికే వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ యొక్క బీజేపీ మార్పు కోసం బహిరంగ సభకు తరలి వస్తున్న పరిస్థితి మనం విజువల్లో చూడవచ్చు. ఇంకా కొంత సమయం ఉన్నందున కూడా ఇప్పటికీ ఇంకా ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంకా కొద్దిసేపట్లో హెలికాప్టర్ ద్వారా యొక్క భూపాలపల్లిలో ఉన్న జెన్కోలో హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి భారీ ర్యాలీతో ఈ యొక్క సభ ప్రాంగణానికి వస్తున్న పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇప్పటికే వందలాది మంది ప్రజలు ఈ యొక్క సభకు తరలి రావడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద మొత్తంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న పోలీసులు, ఎన్హెచ్ఎస్ కానీ, పోలీసు బలగాలు కానీ ఇక్కడ అధిక సంఖ్యలో మోహరించి ఎప్పటికప్పుడు ఇక్కడ ఒక సభను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటికే ఈ యొక్క సభకు వందలాది మందిగా ఈ తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. 30,000 మంది ప్రజలు, కార్యకర్తలు ఈడ ఈ యొక్క సభలో కూర్చునే విధంగా బీజేపీ పార్టీ నాయకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రజలు ఈడికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఇవాళే చివరి రోజు కావడం వల్ల ప్రచారాలు ఈ రోజుతో ముగియనున్నాయి కాబట్టి భారీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పేసి బీజేపీ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాలో కూడా బీజేపీ అభ్యర్థి చందుపాల కీర్తి రెడ్డి ఇక్కడ గెలవడం ఖాయం, భూపాలపల్లి గడ్డ మీద జెండా, బీజేపీ జెండా ఏర్పడడం ఖాయమని చెప్పేసి ప్రతి ఒక్కరూ స్పందిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మనం విజువల్లో చూడవచ్చు, ఇప్పటికే ఇక్కడ ఒక సభ ప్రాంగణంలోకి భారీగా ప్రజలు మోహరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. 30,000 మంది ఈడ కూర్చోడానికి సభ ప్రాంగణం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ యొక్క సభను బందోబస్తు చర్యల పరంగా పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకున్న పరిస్థితిగా మనకు కనబడుతుంది. కీర్తిరెడ్డి గెలవడం ఖాయం, భూపాలపల్లి గడ్డ మీద బీజేపీ జెండా ఏరడం ఖాయమని చెప్పేసి పెద్ద మొత్తంలో నినాదాలు చేస్తూ ప్రజలు బీజేపీ అభ్యర్థిని ఆదరిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో హరికృష్ణ, వాయిస్ టుడే, జయశంకర్ జిల్లా.